నిద్రలేమి ఈ మధ్య అందరిలో కనిపిస్తుంది. ఒకప్పుడు ఏదో 40-50 ఏళ్ళు దాటిన తర్వాత ఉండేటటువంటి ఈ సమస్య ఈ రోజుల్లో యంగ్స్టర్స్లో కూడా కనిపిస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మొబైల్. మీకు చక్కటి నిద్ర కావాలనుకుంటే మొబైల్ వదలాల్సిందే. అసలు ఈ మొబైల్కి నిద్రకి సంబంధం ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిద్ర చాలా అవసరం. ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలు పోగొడుతుందని సామెత. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్య అందరిలోనూ ఈ నిద్ర కరువు అవుతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే మామూలుగా ఈ నా వీడియోలు ఏ టైంలో ఎవరెవరు చూస్తున్నారు అనేది ఒక స్టాటిస్టిక్స్ లాగా వస్తుంది. అయితే ఈ స్టాటిస్టిక్స్ గమనించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అబ్జర్వేషన్ గమనించాను. ఇదేమిటంటే అర్ధరాత్రి అంటే 2-3 ఈ ప్రాంతాల్లో కూడా ఈ వీడియోలు చూస్తున్నారు. పోనీ ఏదో మనకి వ్యతిరేకంగా ఉండేటువంటి అమెరికా లాంటి ఆ టైమింగ్స్లో అంటే కాదు, అమెరికా వాళ్ళు కాదు లేకపోతే వేరే కంట్రీస్ కాదు, మన ఇండియాలోనే అర్ధరాత్రిళ్ళు అపరాత్రిళ్ళు కూడా ఈ వీడియోలు చూస్తున్నారంటే యంగ్స్టర్స్ నిద్ర లేమితోటి ఇబ్బంది పడుతున్నారని లేదా నిద్రని వదులుకొని వేరే వ్యాపకాల మీద దృష్టి పెడుతున్నారని. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. మామూలుగా సౌందర్య చిట్కాలు, బ్యూటీ యాప్లు, కొత్త ట్రెండ్లు అలాగే ఇలాంటివి వీటన్నిటి ఒత్తిడిలో పడి యంగ్స్టర్స్ అర్ధరాత్రి వరకు మెలుకుగా ఉంటున్నారు, నిద్రకు దూరం అవుతున్నారు, 2-3 వరకు కూడా మెలుకొని ఉంటున్నారు. ఇది అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. రాత్రిళ్ళు ఇలాగ నిద్రపోకుండా ఉండేటువంటి అలవాటు మెదడుకి విశ్రాంతిని దూరం చేస్తుంది. విశ్రాంతి అనేది చాలా ముఖ్యం. ఏదన్నా ఒక సమస్య నుంచి బయటపడాలన్నా, ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నా రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇలాగ విశ్రాంతి లేకపోతే ఈ పరిస్థితి దీర్ఘకాలంలో అందంతో పాటు ఆయుర్దాయాన్ని కూడా తగ్గిస్తుంది యంగ్స్టర్స్కి. ముఖ్యంగా హార్మోన్ల స్థాయిలలో హెచ్చుతగ్గులు మొదలవుతాయి. ఇది అధిక బరువుకి కారణం అవుతుంది. అలసట, ఆకలి మందగించటం, జీవక్రియ రేటు తగ్గటం ఇలాంటి ఈ శారీరక మార్పులకి ఇది దారితీస్తుంది. కాబట్టి నిద్రకి ఒక నిర్దిష్టమైనటువంటి వేళల్ని పాటించండి. వేరే పనులకి ఎట్లయితే మీరు సమయాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాగా ఈ ఇంటర్నెట్ చూడటానికి కూడా ఒక టైం అంటూ కేటాయించుకోండి. ఇలాగా ఒక టైం కేటాయించుకుంటే ఇప్పుడు పడితే అప్పుడు ఈ మొబైల్స్ ఇవి చూసేటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. కాబట్టి దీంతో చక్కగా నిద్రపోతారు. అయితే ప్రధానంగా దీంతో జరిగేది ఏంటంటే మనం ఈ బ్లూ స్క్రీన్ చూస్తున్నప్పుడు బ్లూ లైట్ వస్తూ ఉంటుంది, అంటే మొబైల్స్కి సంబంధించి ఒక బ్లూ లైట్ వస్తూ ఉంటుంది. ఈ బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది. మెలటోనిన్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు దానికి మెలటోనిన్కి నిద్రకి సంబంధం ఉంటుంది. కాబట్టి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అన్నిటికీ మించి నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఇక్కడ ఇలాగ నిద్ర లేని వల్ల శరీరంలో వ్యాధులని దరిచేరనివ్వనటువంటి యాంటీబాడీస్ కావాల్సినవన్నీ తయారు కావు. దీంతో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది, అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. కండరాలు విపరీతమైనటువంటి పెయిన్స్ ఉంటూ ఉంటాయి, అంటే బాడీ పెయిన్స్. దీంతో అలసటగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక దీని అనుసరించి జలుబు, దగ్గు, జ్వరాలు వీటి కారణమైనటువంటి వైరస్లు మన మీద దాడి చేస్తాయి, ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గింది కాబట్టి. అలాగే డయాబెటీస్ ముప్పు కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి ఒకటి ఆహారం, సమతుల ఆహారం, పౌష్టికాహారం ఇలాంటివి తీసుకోవాలి. అలాగే రోజు అరగంటైనా అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి. అన్నిటికి మించి నిద్రపోబోయే ముందు ఆ డిజిటల్ డీటాక్స్ చేయాలి, అంటే ఈ మొబైల్స్ ఇలాంటి వాటిని చూడకూడదు. దీని బదులుగా ఒక మంచి పుస్తకం చదివితే చక్కటి నిద్ర వస్తుంది. ఇక డీటాక్స్ ఎలా చేయాలి, డిజిటల్ డీటాక్స్ అంటే నిద్ర లేకపోతే శారీరకంగా అలసట మొదలవుతుంది, ప్రోజీరా అంటే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి, కంటి కింద వలయాలు కనిపిస్తాయి, మచ్చలు, మొటిమలు ఇలాంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఫోన్ని డీటాక్స్ చేయాలి. ముఖ్యంగా ఒకటికి మించి ఉండేటువంటి ఆ సోషల్ మీడియా ఖాతాలు ఉంటాయి కదా, వీటన్నిటిని మూసేయండి. మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. మొబైల్ని అసలు చాలామంది దిండి కింద పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే పక్కన పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. కొంపలేమునగో బయట హాల్లో కానీ ఇంకెక్కడైనా బయట పెట్టేయండి. నైట్ టైము ఆ మొబైల్ చూడకండి. అంతకైతే నైట్ ఎవరైనా మీరు కాల్ చేసినా కానీ వాళ్ళకి తెలుస్తుంది నైట్ టైం నిద్రపోయే టైం అని. కాబట్టి అవతల వాళ్ళు ఏమి అనుకుంటారన్న భయం మీకు అవసరం లేదు. కాబట్టి ఇలాగా డిజిటల్ డీటాక్స్ చేసి నిద్రకి మీరు ఒక సమయాన్ని కేటాయించుకుంటే మంచిది. ఒకవేళ అయినప్పటికీ నిద్ర పట్టకపోతే అప్పుడు దీనికి సంబంధించి ఆయుర్వేదంలో చాలా చక్కని మెడిసిన్స్ ఉంటాయి,
సురక్షితమైనవి. ఉదాహరణకు అశ్వగంధారిష్టం, ద్రాక్షారిష్టం, నిద్రోదయ వటి ఇలాంటివి. వీటిని మీ తత్వాన్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శత వసంతాన్, 100 శరత్లు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.